సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ విధులు బహిష్కరించి ఏలూరు ఎన్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ గడువు పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. అధికార వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. అలాగే మండలంలోని వివిధ శాఖల అధికారులకు సచివాలయ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్లోనే ప్రొఫెషనల్ ఖరారు చేస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా చాలీ చాలని వేతనంతో పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. సెలవు రోజుల్లో సైతం విధులు నిర్వహిస్తున్నామని కానీ మాకు న్యాయం జరగలేదన్నారు. 15,000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆవేదన చెందారు. 50,000 నుంచి 1,00,000 రూపాయల వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులకు జనవరి 1న పీఆర్ఎస్ ప్రకటించారని, 15,000 రూపాయల వేతనం తీసుకునే మేము మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఎందుకు మీట్ అయి ఉన్నామంటే, మేము గతంలో 15 సంవత్సరాలు ఏఎన్ఎంగా కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి 2 ఇయర్స్ కష్టపడితే చాలు, ఆ నోటిఫికేషన్లో ఏమని ఇచ్చారంటే మాకు 2 ఇయర్స్ కష్టపడితే చాలు, డిఎస్సి ఎగ్జామ్ రాసి 2 ఇయర్స్ ప్రొబేషన్ క్లియర్ అయిన తర్వాత వెంటనే మీకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి రెగ్యులరైజ్ చేస్తూ పే స్కేల్ ఇప్పిస్తామని చెప్పారండి. ఆ మాటను నమ్మి మేము 13 సంవత్సరాల సర్వీస్ను కూడా వదిలిపెట్టేసుకొని, మేము కాంట్రాక్ట్లో ఉన్న సర్వీస్ వదిలిపెట్టేసుకొని ఇప్పుడు రెగ్యులర్ పోస్ట్ కదా అని ఆశపడి 15,000 జీతానికి మేము వచ్చామండి. వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయి కూడా 3 మంత్స్ అవుతుంది, ఇప్పటి వరకు మాకు ప్రొబేషన్ డిక్లరేషన్ లేదు. దాంతోపాటుగా ఏఎన్ఎం సర్వీస్ రూల్స్ని కొత్తగా మార్పు చేస్తూ 273 జీవో ఒకటి ఇచ్చారండి. మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ జీవోలన్నీ మార్చుకుంటూ దాంట్లో ఏఎన్ఎం గ్రేడ్ 3కి 3 ఇయర్స్ ప్రొబేషన్ కాలం అని చెప్పి కొత్తగా మెన్షన్ చేస్తూ, దీంట్లో ఈ 3 ఇయర్స్ ప్రొబేషన్ కాలంలో మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మీరు ఏపీపీఎస్సీ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ రాసుకుంటూ అది పాస్ అయితేనే మీరు మిమ్మల్ని ఏఎన్ఎం నుంచి ఇంకో ఏఎన్ఎంకి ప్రమోషన్ ఇస్తాం మేము అని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మాకైతే అర్థం కాలేదు. ఒక ఏఎన్ఎంగా ఈ గ్రేడ్ 3 ఏఎన్ఎంగా మేము జాయిన్ అయిన తర్వాత సచివాలయ వ్యవస్థలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా 2 వేవుల్లో కూడా సచివాలయం ఏఎన్ఎం చాలా కష్టాలు పడ్డామండి. మేము మా ఫ్యామిలీ మెంబర్స్కి కరోనా వచ్చి, మాకు కరోనా వచ్చి, ఇంకా మా ఇళ్ల పక్కన వాళ్ళు మేము చేసే ఏరియాల్లో కూడా కరోనా వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మేము అందరికీ కరోనా విషయంలో కూడా చాలా సేవ చేసాము. ఈ రోజుకి కూడా రాత్రి పగలు మేము రిపోర్ట్లు చేస్తూనే, వ్యాక్సినేషన్లు చేస్తూనే అన్ని పనులు మేము చేస్తున్నాము. ఆ 15,000 జీతంతోనే మేము ఎక్కడో ఉన్న పిహెచ్సీలకు వెళ్ళి వ్యాక్సిన్ తెచ్చుకొని ఇచ్చుకుంటున్నాము. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారో, 2 సంవత్సరాలు ప్రొబేషన్ క్లియర్ అయిన తర్వాత మీకు రెగ్యులరైజేషన్ చేసి ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ పే స్కేల్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారండి. మాకు కావాల్సింది అది ఒక్కటే సార్. మౌన మేము శాంతియుతంగా కూడాను నిరసన తెలియచేస్తున్నామండి. మాకు ఒకటేనండి ప్రాబ్లం అంతా, ఇది ఒక్కటేనండి. మాకు కావాల్సిందంతా ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి పే స్కేల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి మాకు.